ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ శివ శంకర, శివ శివ శంకర, హర హర శంకర, హర హర. ధ్యాయే దీక్షిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషం చే శివమని ఆయన ఆపాతాళ నమస్తలాంతానికి ఆయన ఆవిర్భవించాడు. ఎందుకు బాగా చుట్టుపడే హరి చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇంకా పాలక మండలి సభ్యులు, ఎందరెందరో ఇంకా అధికారగణం ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు, వారందరికీ కూడా దేవస్థానం పక్షాన వారికి మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక నమస్సులు సమర్పణ చేస్తూ అందరూ మీ గ్రామాలకు మీ వెనుకనే తీసుకుని వెళ్ళాలి. ఎటువంటి ఆ దీక్షా వస్త్రాల్ని పారవేసి వెళ్ళకూడదని దేవాలయం వారు మాకు సూచన చేయమన్నారు. శాస్త్రరీత్యా కూడా ఆ వస్త్రాలు పవిత్రమైన వస్త్రాలు. తర్వాత మీరు తప్ప మేము పలికినవి కావని ఈ నాలుగు చరణాలను ఆ స్వామివారి యొక్క దివ్య చరణాల విందులకు సమర్పణ చేస్తూ మేము నిర్మించవలసిన కోరుతున్నాము. అంటే స్వామిని ఎంత చూసినా సరే తనకు తెలదు, కానీ ఏమిటంటే బాగా అక్కడ చూసిన తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళడానికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ అవకాశం ఉంది కదా, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు దయచేసి గమనించండి. అందరికి ఇప్పుడు చూడటం వాళ్ళు అనుకున్నారు వాళ్ళు లోకరక్షణ హేతురా అని చెప్పారు. కాబట్టి అటువంటి కళ్యాణమూర్తులను దర్శించినప్పుడే మన ఈ వ్రతం పూర్తవుతుంది కాబట్టి ప్రత్యేకంగా శివదీక్షాపదం చెప్పింది కూడా ఆవు చేసేదని శ్రీశైల క్షేత్రముల నేను నివాసం నీకు భక్తులన్నా ఎంతటి దయ్యా, ఆశ్రితులన్నా ఎంతటి ఆదరణ స్వామి. పరమేశ్వరుల కళ్యాణం జగత్ కళ్యాణకారకం. పూర్వము దక్షుడు ప్రజాపతి అంటే అతడికి బ్రహ్మస్థానం ఉన్నది. అనశేశ్వరు కళ్యాణ మండపంలో అభిరోహించగానే సాధారణమైన వధూవరులే పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా వారు భాషిస్తారు. దక్షుడు కూడా మనస్సులో పెట్టుకోదు ఆ శివుడిని. మధ్య వేద పండితుల యొక్క వేదనాదములతో అత్యంత నయనానందకరంగా జరిగేటువంటి ఈ మల్లికార్జున భ్రమర బాంధవాల దేవభక్తాస్య స్వదేశో భవనత్రయమని భాగాలంకరణ చేసుకుని స్వామివారు దేవీక్యమానంగా మహాస్వామికి శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యా నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శ్రీ సజీవృందరాభ్యా నమః. శ్రీ అరుంధరేవిశ్వాభ్యా నమః. శ్రీ మహాభారతదేభ్యో నమః. శ్రీ గురుచరణార్వణాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో మేధవిభ్యో నమో నమః. ఆదమ్య ప్రాణాయకారకాః ఏతేషాం అవిరోధేనా బ్రహ్మగ్రంథమారభే. ఓం భోః ఓం భవః ఓగం దవః ధియో యో నః ప్రచోదయాత్. ఉమా పూజ్యోతేరసో అమృతం బ్రహ్మవోత్సవత్సవరో శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.